పదార్థానికి జ్ఞాపక శక్తి ఉందా? పదార్థానికి జ్ఞాపక శక్తి ఉందా? నీటికి జ్ఞాపక శక్తి ఉంటుందా? ఈరోజు మన పాఠం పదార్థానికి జ్ఞాపక శక్తి ఉందా, నీటికి జ్ఞాపక శక్తి ఉంటుందా? ఈ పాఠాన్ని పెట్టడానికి గల కారణం జాక్వెస్ బెన్వనిస్తే అనే ఒక శాస్త్రవేత్త నీటికి జ్ఞాపక శక్తి ఉంటుంది అని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. జాక్వెస్ బెన్వనిస్తే అనే ఒక సైంటిస్ట్ శాస్త్రవేత్త నీటికి జ్ఞాపక శక్తి ఉంటుంది అని ఒక తీరి తీసాడు బయటికి. ఎలా అంటే, మనం త్రాగే వాటర్ ఫిల్టర్ దగ్గరికి వెళ్ళి మనం నీళ్లు పట్టుకొని మళ్ళా క్లోజ్ చేస్తాం. మరలా రెండోసారి మీరు వెళ్ళారనుకోండి, ఈవిడ వచ్చింది రెండోసారి అని చెప్పేసిదట. అందులో ఉన్న వాటర్ నిన్ను గుర్తుపట్టేస్తుందట. అలాగే మీరు ఏదైనా చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేశారనుకో, ఎన్నిసార్లు ఆ చెరువు దగ్గరికి మీరు వచ్చారు అన్నది ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్లు కూడా మిమ్మల్ని జ్ఞాపకంలో పెట్టుకుంటాయట. అలాగే నూతిలో నుండి మీరు నీళ్లు తీశారనుకోండి, ఆహా ఇప్పుడు మొన్న వచ్చింది నీళ్లు తోడింది, మళ్ళీ ఈరోజు కూడా వచ్చింది, ఇప్పుడు ప్రతిరోజు ఉదయం వస్తుంది. ఇలా నీటికి జ్ఞాపక శక్తి ఉంటుంది అని ఒక తీరి తీసి దానిని మరి శాస్త్రవేత్తలందరికీ కూర్చోబెట్టి నిరూపించబోయాడు. కానీ వాళ్ళు ఇతడు తీసినటువంటి తీరిని, ఇది ఒక పెద్ద పిచ్చి తీరి, నీకు బుర్ర లేదు, నీటి జ్ఞాపక శక్తి ఏంటి, నీళ్లుకి నేను వచ్చాను అని దానికి ఎలా తెలుస్తుంది, నువ్వు ఎలా నిరూపించగలగలవు అని, మరి మాకు సాక్ష్యం కావాలి అని వాళ్ళు అడిగినప్పుడు, ఇతనైతే ఇలా జరుగుతుంది అని చెప్పగలిగాడే తప్ప నిరూపించలేకపోయాడు. ఇలా నిరూపించలేనటువంటి ఈ శాస్త్రవేత్త గురించి మరి న్యూస్ పేపర్లో ప్రకటిస్తే, ఈ ప్రకటన చూసినటువంటి జైశాలి పీడి సుందరరావు గారు ఇతడు చెప్పినటువంటి ఈ థీరీకి అతడైతే నిరూపించలేకపోయాడు, కానీ అతను చెప్పిన సిద్ధాంతం కరెక్టే, దాన్ని నేను నిరూపిస్తాను అని జైశాలి పీడి సుందరరావు గారు మరొక సవాల్ విసిరారు. అప్పుడు రాసినటువంటి పాఠమే పదార్థానికి జ్ఞాపక శక్తి ఉందా, నీటికి జ్ఞాపక శక్తి ఉంటుందా అని. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రపంచంలో ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం బైబిల్ తెలిసినటువంటి ప్రతి క్రైస్తవుడికి తెలుస్తుంది. అందులో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకైతే ముందుగానే తెలిసిపోతుంది. మనకు తెలిసినంత సబ్జెక్టు ప్రపంచంలో ఎవరికి కూడా తెలియదు. కారణం ఏంటంటే, మనం బైబిల్ని పరిశీలిస్తాం, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మనం సత్యవాక్యమును సరిగా విభజిస్తుంటాం. ఈ విభజించేసరికి మనకి కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలిసిపోతున్నాయి. అలాగే మరి జాక్విస్ బెనవనిస్తే అనే అతను నీటికి జ్ఞాపక శక్తి ఉంటుంది అని మరి అతను చెప్పాడు. అతను చెప్పినటువంటి ఆ తీరి అతను నిరూపించలేకపోయాడు, కానీ క్రైస్తవులమైనటువంటి మనం నిరూపించాలి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2:6 చూడండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2:6 పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. పరిపూర్ణులైన వారి మధ్య సువార్త బోధించుచున్నాము అనలేదు, అక్కడ జ్ఞానము బోధించుచున్నాము. ఈరోజు ప్రపంచంలో బోధకులందరికీ తెలిసింది ఏంటి, సువార్త, యేసు చనిపోయాడు తిరిగి లేచాడు, ఇది అందరికీ తెలుసు ప్రపంచంలో. కానీ పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అంటే
క్రైస్తవుడు సువార్త ప్రకటించేవాడే ఉండకూడదు. సువార్త ఒక్కటే నీకు తెలిస్తే సరిపోదు, జ్ఞానం బోధించాలటండి. అందుకే చాలామంది ఈ దొంగ బోధకులు మనల్ని ఏమంటారంటే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ సైన్స్ చెప్తారు ఏటండి, పిడి సుందరరావు గారు సువార్త చెప్పరండి, యేసు రక్తం ఉండదండి, యేసు మరణం ఉండదండి అని చెప్పుకుంటారు. కారణం వాళ్ళకి బైబిల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ లేక సువార్త ఒక్కటే చెప్పడానికి అలవాటు పడిపోయారు. కనుక వాళ్ళు ఏమంటున్నారంటే జ్ఞానం చెప్తారు ఏటండి, బైబిల్లో సైన్స్ ఉంది ఏటండి అని చాలామంది మరి హేళన చేయడం చూస్తున్నాం. కారణం బైబిల్లో ఎంత జ్ఞానం ఉందో అనేది ప్రపంచంలో ఇంతవరకు ఏ క్రైస్తవుడికి సరిగ్గా తెలియలేదు, అలాగని శాస్త్రవేత్తలకి తెలియలేదు. శాస్త్రవేత్తలు ఎవరు బైబిల్ని నమ్మరు. కానీ ప్రియమైన దేవుని పిల్లారా, మరి బైబిల్లో ఉన్నటువంటి మరి ఈ మాటను బట్టి మనకేమర్థమైందంటే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అంటే ప్రపంచంలో శాస్త్రపరమైన ఏ సంగతి ఎవడు చెప్పినా అది నిజమో కాదో నిజ నిర్ధారణ చేయాలంటే అది ఒక్క క్రైస్తవుడికి మాత్రమే సాధ్యం అన్నది మాత్రం మీరు మర్చిపోకండి. ప్రపంచంలో ఏ విషయమైనా ఏ విషయమైనా ఏ సబ్జెక్టులోనైనా దేని గురించి అయినా ప్రపంచంలో ఎవడైనా అడిగితే దాని గురించి ఖచ్చితంగా బైబిల్లో సమాధానం రాయబడి ఉండే ఉంటుంది. లేదు అన్నది లేదు, ఉంది. నీకు తెలియదంటే నేను ఒప్పుకుంటాను, నాకు తెలియదంటే నేను ఒప్పుకుంటాను, కానీ బైబిల్లో లేదంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడు, మొదటి పేతురు 3:15 పేతురు 3:15 నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో నున్న నిరీక్షణ గురించి మిమ్మను హేతువడుగు ప్రతివానికి సాత్వికముతో భయంతో సమాధానము చెప్పుటకు. హేతువడుగు ప్రతివానికి ఏం చెప్పాలట? సమాధానం చెప్పాలట. హేతువడుగు వానికి ఏం చెప్పాలి? సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి హేతువడుగు ప్రతివానికి అన్నాడంటే బైబిల్లో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. బైబిల్లో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. అంటే ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం బైబిల్లో ఉంటుంది అన్నది దేవుడు రాయించినటువంటి మాట ఇది. పలానా దానికి సమాధానం బైబిల్ ఇవ్వలేకపోయిందంటే నేను ఒప్పుకోను. నువ్వు తెలుసుకోలేకపోయావు, నువ్వు తీయలేకపోయావంటే నేను ఒప్పుకుంటాను, తప్ప బైబిల్లో ఈ విషయం లేదంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే దేవుడు అంటున్నటువంటి మాటలు అదే, మిమ్మల్ని ఏతువడు ప్రతివానికి సాత్వికముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండండి అంటే ఇందులో సమాధానం ఉంది. ఇది మీ ప్రపంచంలో ఎవడు ఏ ప్రశ్న అడిగినా ఆ ప్రశ్నకు సమాధానం బైబిల్లో ఉంది. ఈ బైబిల్లో ఉన్నటువంటి సమాధానం నువ్వు తీయగలిగితే తెలుసుకోగలిగితే ప్రతి వారికి సమాధానం నువ్వు చెప్పగలవు. మరి చాలాసార్లు మీరు వినే ఉంటారు, మనకు ఉన్నటువంటి ఈ అవయవాలు ఉన్నాయి, ఈ కళ్ళు కానీ, ఈ చెవులు కానీ, ముక్కు కానీ, మూతి కానీ, పళ్ళు కానీ, మెడ కానీ, చేతులు కానీ, వేళ్ళు కానీ, కాళ్ళు కానీ, ఇవన్నీ మనం ఆలోచిస్తే ఇవన్నీ ఎక్కడెక్కడెక్కడెక్కడ ఈ అవయవాలు ఉండాలి అని, అసలు ఈ ఎలాగ ఈ అవయవాలు అక్కడికక్కడికి వెళుతున్నాయి అన్నది పిండోత్పత్తి శాస్త్రవేత్తలకే అంతు చెక్కలేదటండి. తండ్రి నుండి విడుదలైనటువంటి ఒక శుక్రకణం, తల్లిలో ఉన్నటువంటి ఒక అండం, ఆ అండంలోనికి శుక్రకణం ప్రవేశించిన మరుక్షణమే అది పిండంగా మారడం, ఆ 2 నెలల తర్వాత అక్కడ నుండి అలాగ అవయవాలు, అలాగే చేతులు, కాళ్ళు, ఇవన్నీ కూడా అవయవాలు రావడం, మళ్ళా 9 నెలలు అయిపోయిన తర్వాత బయటికి రావడం. మరి ఒకే శుక్రకణంతో ప్రారంభమైన మానవ జీవితానికి ఆ కణానికి ఇక్కడికి చేతులు ఉండాలని, ఇక్కడ కాళ్ళు ఉండాలని, ఇక్కడ కళ్ళు ఉండాలని, ఇక్కడ మూతు ఉండాలని, ఇలాగ ఇక్కడ వెంట్రుకలు ఉండాలి అని ఆ లోనున్నటువంటి శుక్రకణాలకు ఎలా తెలిసి ఎలా అవయవ నిర్మాణం చేసేసుకుంటున్నాయి, ఇవి మాకు అంతు చిక్కటం లేదు అని అనుకుని శాస్త్రవేత్తలు చేతులెత్తారండి. అలాంటి దానికి కూడా బైబిల్లో సమాధానం దేవుడు రాయించాడు. యోబు గ్రంథం, అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు అని అన్నాడండి. చూడండి ఎంత బాగుందో. అంతరింద్రియములలో అంటే అంతరింద్రియాలంటే పైకి కనిపించేవి కాదు, అంతరింద్రియములు అంటే లోనవి. అంతరింద్రియములలో ఈ శుక్రకణంలో
జ్ఞానముంచిన వాడెవడు అంటే శుక్రకణంలో ఏముంది? జ్ఞానం ఉందట. జ్ఞానం ఉన్నప్పుడు ఏం చేస్తారు? జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టును అన్నాడు. మరి జ్ఞానం ఉన్న శుక్రకణం ఏం చేస్తుంది? శరీరాన్ని కడతది. అంతేనా? పాదండి పాదండి, ఆ చివరకు పాదండి, వేళ్ళు ఆ చివరకు ఉండాలి. ఈ మధ్యలో వచ్చాడు, అలాంటి జరగకూడదు. కాళ్ళు ఎక్కడ ఉండాలో కాళ్ళు, కళ్ళు ఎక్కడ ఉండాలో కళ్ళు, ఐబ్రోస్ ఎక్కడ ఉండాలో అవి, తల ఎక్కడ ఉండాలో తల, అసలు ఏ అవయవం ఎక్కడ ఉండాలో ఆ అవయవాలు లోపల అలా నిర్మాణం జరిగిపోతుందంటే ఇవన్నీ ఎలా జరిగిపోతుంది అని శాస్త్రవేత్తలకు అంతు చిక్కకపోతే దేవుడు దాని గురించి బైబిల్లోని రాసేశాడు. ఏమని? అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు అంటే లోన ఉన్నటువంటి పదార్థానికి ఏముంది? జ్ఞానం ఉంది. జ్ఞాపక శక్తే కాదండి, ఈ శుక్రకణాలకు జ్ఞానం ఉంది, పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది. అసలు మ్యాటర్ గురించినటువంటి సరి అయినటువంటి అవగాహన ప్రపంచంలో ఎవరికి లేదండి. కారణం, వాళ్ళకి ప్రకృతి మీద సరైన అవగాహన రావాలి అంటే బైబిల్ చదివి బైబిల్ను తెలుసుకున్న వాడికే ప్రకృతి గురించినటువంటి సరైనటువంటి మరి విషయం వాడు తెలుసుకోగలడు. కానీ ఈరోజు శాస్త్రవేత్తలకు బైబిల్ చదవరు. కారణం ఏంటంటే, మరి బైబిల్ మత గ్రంథం అని, బైబిల్ ఏవో తప్పులు ఉన్నాయని, బైబిల్ మంచిది కాదని, బైబిల్ ఏదేదో మత గ్రంథం అని ఇలా చాలామంది సైంటిస్టులు బైబిల్ని పక్కన పెట్టేశారు తప్ప అసలు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఎంత వాస్తవమైనది అన్నది ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ గుర్తించలేదు. కానీ జైశర్ పిడి సుందరరావు గారు పుట్టిన తర్వాత ప్రపంచానికి బైబిల్ అంటో ఏంటో అన్నది నిజంగా ఆయన వచ్చిన తర్వాతే తెలిసిందండి. మీరు నిజంగా మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు బైబిల్ పట్టుకొని గుడికి వెళ్తున్నప్పుడు గతంలో మీకు ఎంత ఫీలింగ్ ఉండేది? బైబిల్ పట్టుకొని వెళ్ళాలంటే రోడ్డు మీద సిగ్గు, నిజమండి. ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా బైబిల్ పట్టుకొని మీరు రోడ్డు మీద తిరగగలరు. కారణం ఏంటంటే ఇందులో ఉన్న సత్తా మీకు తెలిసిపోయింది, మీరు జ్ఞానులైపోయారు. ఎవడు ఏ ప్రశ్న అడిగితే దానికి మీరు సమాధానం చెప్పగలరు. దీనంతటి కారణం జైశారి పీడి సుందరరావు గారే. ఆయన చెప్పిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలకు ఆ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి థీరీస్ చెప్పటం, బైబిల్లో ఉన్నటువంటి విషయాలను ఎప్పుడైతే వివరిస్తున్నారో మనకు అర్థమైపోయింది. ఏమని, ఆహా బైబిల్ ఎంత గొప్ప పుస్తకమానని. కనుక ప్రేమైన దేవుని పిల్లరా, మరి శాస్త్రవేత్త అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే అది బైబిల్లో ఉంది. ఈరోజు నేను ఒక రిఫరెన్స్ మీకు చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు. మీరు రిఫరెన్స్ చూపించిన మరుక్షణమే షాక్ గురైపోతారు, ఎందుకంటే అలాంటి వచనాలు బైబిల్లో ఉన్నాయండి. మనకు తెలిస్తే పర్వాలేదు, కానీ మనకు తెలియకపోతే మనం దాన్ని తెలుసుకోవాలి. కనుక నీటికి జ్ఞాపక శక్తి ఉందా, దీనికి ఉన్నటువంటి రిఫరెన్స్ ఎక్కడుంది బైబిల్లో అని మనం ఆలోచిస్తే యోహాను సువార్త 5:2 నుండి చదువుకుందామండి. యోహాను సువార్త 5:2 జాగ్రత్త వినండి. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెత్సయిదా అనబడిన ఒక కోనేరు కలదటండి. దానికట 5 మంటపములు ఉన్నాయట. ఆయా సమలకు సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వాడైనను బాగుపడును. జాగ్రత్త వినండి. బెత్సయిదా అనబడిన కోనేరు ఉందట. ఆ కోనేరులో 5 మంటపాలు ఉన్నాయట. అక్కడేమో ఆ కోనేరులోనట దేవదూత వస్తుందట. వచ్చి నీళ్లు కదిలించగానే మొట్టమొదటిసారి ఎవడైతే దూకాడో ఆ వ్యక్తికి ఏమైపోద్దట, ఎట్టి రోగం ఉన్న ఆ రోగం నయమైపోద్దట అండి. ఇది అయితే ఏం జరిగింది? ఆ పంట పొమ్ములు 4 నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండురి. ఎంతమంది ఉన్నారట అండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇలాంటి రోగాలతోని రకరకాల జబ్బులతో ఎంతమంది ఉన్నారు? గుంపులటండి. మామూలు గుంపా, మామూలు గుంపులా?
ఏమనుంది? గుంపులుగా పడి ఉండరటండి. గుంపు 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 సొట్టోలు కుంటోలు మరి గుడ్డోళ్ళు వీళ్ళందరూ రకరకాలైనటువంటి వ్యాధులు కలిగిన వాళ్ళందరూ కూడా, రోగాలు కలిగిన వారు, అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారట? గుంపులుగా ఉన్నారటండి. ఈ గుంపులుగా ఉన్నప్పుడు ఏం జరిగిందట? ఐదో ఐదో వచ్చిన అండి, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేనట. అంటే ఆడు 38 సంవత్సరాల నుండి ఉండిపోయాడట. ఎప్పుడు దేవదూత వస్తుందో దూకుదామంటే ఈ ముందే ఆవిడ దూకిచేవాడు. అక్కడ ఏం జరిగిందట? 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగుగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు, కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగుతున్నాడు, కనుక 38 సంవత్సరాల నుండి ఇలాగ ఉండిపోయాను అని చెప్పాడండి యేసు ప్రభుకి. అంటే 38 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఒక అతను ఈ కోనేరులోనికి దూకుదాము, నా వ్యాధి పోగొట్టుకుందాం అంటే జరగడం లేదు. ఇతని కంటే ముందు ఎవడైతే దూకుతున్నాడో ఆ వాళ్ళకి స్వస్థత జరుగుతుందట. అంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి, కోనేరులో దూకడానికి ఎంతమంది ఉన్నారు? సుమారు గుంపులు గుంపులుగా ఉన్నారటండి. మరి గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు నీళ్లు కదిలించిన మరుక్షణమే ఎంతమంది దూకుతారు ఒకేసారి? గుంపులు దూకేస్తారు. మరి ఇంతమంది గుంపులో మొదట దూకిన వాడు వీడే అని తెలియాలి అంటే అది ఎవరు గుర్తిస్తారు? నీరు. అంటే నీటికి ఏముంటది అన్నమాట? మొదట ఎవడో దూకాడో ఆ మొదటి వ్యక్తిని పట్టుకోగలిగిన కెపాసిటీ నీటికి ఉంది. కనుక నీటికి ఏముందటండి? జ్ఞాపక శక్తి ఉందటండి. బాగా ఆలోచించండి ఏంటి, నీటిలో అంతమంది ఒకేసారి పడినప్పుడు ఈ వ్యక్తి ముందు దూకాడని ఎలా తెలుసుకుంటది అది? అంటే ఎవరైతే ముందు దూకుతారో అతన్ని పట్టుకోగలదన్నమాట. అది మీకు ఎలా చెప్తే బాగోదు, క్రికెట్ ఆడినప్పుడు మరి ఇతను అవుట్ అయ్యాడో లేదో తెలియాలంటే మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద వేయమంటారు. అప్పుడు ఏం చేస్తారు? స్లో మోషన్లో చూపిస్తారు, టక్ 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 అని బంతి వెళ్తుంది. అప్పుడు కరెక్ట్గా ఆ బంతి కరెక్ట్గా ఆ కర్రలకి ఆ తగిలి వికెట్స్కి తగిలిందా లేదో అనేది కరెక్ట్గా స్లో మోషన్లో ఎలాగైతే తెలిసిపోద్దో పదార్థానికి కూడా ఏం తెలుసు? అంటే పదార్థానికి ఏముందన్నమాట? పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది అని ప్రపంచం తెలుసుకోగలుగుతుంది తప్ప అసలు నీటికి ఏముందో అన్నది ప్రపంచంలో ఇంతవరకు ఎవడో తీయలేకపోయాడండి. తీరి నీటికి ఏముందటండి? జ్ఞాపక శక్తి ఉందటండి. అందుకని బెతస్ అనే కోనేరులోకి ఎవడైతే దూకాడో మొదట ఎవరు దూకాడో ఆ వ్యక్తిని తెలుసుకోగలుగుతుంది, గుర్తుపడుతుంది, అతన్నే బాగు చేయాలి. ఒకేసారి మరి 100 మంది ఒకేసారి దూకేశారు ఎలాగా? ఎంతమంది దూకినా మొదట ఎవడిది టచ్ అయిందో ఆ స్పర్శ జ్ఞానం కూడా ఎవరికుంది? నీటికుందటండి. అంటే నీటికి జ్ఞాపక శక్తి ఉందని ఒకవేళ ఇప్పుడు మీరు ఒప్పుకుంటే ఇక్కడ ఉన్న నీటికి కూడా ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు జాన్సన్ విక్టర్ గారు మొదటిసారి తాగారు, ఏం తెలుస్తుంది? ఈ నీటికి ఏం తెలుస్తుందండి? మీరు అనుకున్నారు, మీరు ఆ నీరు ఆ ఏముందని మీరు అనుకుంటున్నారు, కానీ నీటికి ఎలాంటి జ్ఞాపక శక్తి ఉందో మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. నీటికి జ్ఞాపకశక్తి అండి, దానికి ఎలాంటి పవర్ ఉందో మీకు తెలియాలి. దేవుడు మొట్టమొదటిసారిగా ఆది కాండంలో మరి విభజన చేస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడో చూడండి. ఆది కాండం 1:6 చూడండి. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికనటండి. అబ్బా జలముల మధ్య ఒక విశాలం కలిగి అని అనగానే జలాలన్నీ ఉన్నాయట. దేవుడు అన్నాడట ఏమని, జలముల మధ్య విశాలం కావాలి అని దేవుడు అన్నాడటండి. అప్పుడు ఏమైపోయిందట?
అంటే జలముల మధ్య విశాలం కావాలంటే జలములకు ఏం తెలుస్తుంది? ఏం తెలుసు? వినే శక్తి ఉంది, జ్ఞాపక శక్తే కాదు. నెక్స్ట్ పాయింట్ ఇది, జలాలకు ఏముంది? వినే శక్తి ఉందట. అంటే జలాలు దేవుని మాటను కూడా వినగలవు, గుర్తుపట్టగలవు, అవి దేవుడి మాటకి లోబడి జరగగలవు. ఇప్పుడు మీ అందరికీ మధ్యలోని బాబు ఈ మధ్యన కొంచెం జరగండి అనగానే మీరు ఏమవుతారు? దడదడదడదడదడ మనం జరిగిపోతారు. ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా ఏమన్నాడు, జలముల మధ్య ఒక విశాలం కలిగి అనగా నీళ్ళేమనుకున్నాయి బాబు, జరగండి జరగండి చుట్టూరు జరగండి 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 అనగానే అలా జరిగిపోయేటండి. అంటే నీటికి జ్ఞాపక శక్తి ఉందని, నీటికి వినే శక్తి ఉందని బైబిల్లో దేవుడు ఎప్పుడు రాశాడు? ఆది కాండంలోనే రాసేసాడండి. ఆది కాండంలోనే శాస్త్రవేత్త ఈరోజు చెబుతున్న తీరిని ఎప్పుడో దేవుడు బైబిల్లో రాయించాడు. అంటే బైబిల్లో ఎంత శాస్త్రాతీతమైనటువంటి మరి ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయో అన్నది మీరు ఇవాళ అర్థం చేసుకోవాలి. నీటికి వినే శక్తి ఉంది, నీటికి జ్ఞాపక శక్తి ఉంది, నీటికి నీ దాహం తీర్చే శక్తి ఉంది, నీటికి నీ మురికిని తీసే శక్తి ఉంది. మరి నీటికి సముద్రం ఉన్నట్టు నీరుంటుంది, మరి ఆ నీరు ఏం చేస్తుంది? ఏమండి ఏమవుతుంది అనుకున్నారు? నీరు ఎలాగా ఫిల్టర్ అవుతుందో తెలుసా? సముద్రంలో నీరు ఉప్పుగా ఉన్నా ఉప్పు ఉప్పు, నీరు నీరు, ఏటండి అది? అసలు డివైడింగ్ ఏంటి ఆలోచించండి. సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు ఉప్పు నీళ్ళు అయితే అవి కొన్ని మంచినీళ్ళుగా పైకి వెళ్ళిపోవడం ఏంటి, ఉప్పు నొదిలేయడం ఏంటి ఆలోచించండి. మీరు విడగొట్టగలరా? మీరు విడగొట్టగలరా ఆలోచించండి. కానీ మీరు విడగొట్టకపోయినా నీటికి ఎంత జ్ఞాపక శక్తి ఉందంటే నాలో ఉప్పు ఉంది అంటే ఆ ఉప్పు అంతటిని వదిలించుకుంటుంది. అంటే నీటికి ఎలాంటి శక్తి ఉంది? తను తాను భద్రం చేసుకోగలదు, అవసరమైతే ఆ దానికి అదే ఫిల్టర్ అయిపోగలదు. దానికి ఎంత జ్ఞాపక శక్తి ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తే దేవుడు పెట్టాడు దానికి. దానికి ఏం పెట్టాడు? దేవుడు పెట్టాడు. అలాగే మరి ఎర్ర సముద్రం పాయలు అవ్వాలని అనుకునేటప్పుడు ఆ సముద్రం దగ్గరికి వెళ్ళింది ఎవరు? మోషే. మరి మోషే ఏం చేశాడు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి? కర్ర చూపించాడట. ఇలా కర్ర చూపించిన మరుక్షణం ఏమైపోయింది? ఎర్ర సముద్రం పాయలు అయిపోయిందట. మీరు కర్ర చూపించండి, మీరు మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి కర్ర చూపించండి. మీరు కర్ర చూపిస్తే పాయలు అవ్వదు. ఎందుకు మీరు కర్ర చూపిస్తే పాయలు అవ్వదు? మోషేకే మేము లోబడాలి, మోషే చెబితేనే మేము పాయలు అవ్వాలి. కనుక మోషే తెలుసు ఎవరికి? ఎర్ర సముద్రానికి. మోషే వాయిస్ కూడా తెలుసు. నువ్వేదో మిమిక్రీ చేసేవనుకో సముద్రం దగ్గరికి వెళ్ళి మోసే వాయిస్తోని, అదంత గొర్రేం కాదు. అర్థమైందా? నువ్వు అక్కడికి వెళ్ళి మోసేలాగా నువ్వు కానీ సముద్రమా అని అన్నావు అనుకో, పోరా అనుకుంటుంది. ఎందుకంటే తెలుసు దానికి, దానికి మోసే తెలుసు, యోనా తెలుసు, దానికి అన్నీ తెలుసండి. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే పదార్థానికి ఏముందన్నమాట? జ్ఞాపక శక్తి ఉంది. పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది. పదార్థానికి జ్ఞాపక శక్తే కాదు, పదార్థానికి ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది అన్నది మనం ఈరోజు చదువుదాం. న్యాయపత్రం 9:8 8 నుండి 13 వరకు చదువుదామండి. చెట్లు తన మీద రాజును చెట్లు అన్నాయట, మా మీద రాజును మేము అభిషేకించుకోవాలండి అనుకుని చెట్లు అన్ని అనుకున్నాయట. బయలుదేరేయటండి. మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్టును అడగా, చెట్లన్నీ కలిసి ఒలివ చెట్టును అడిగాయట. ఒలివ చెట్టు, ఒలివ చెట్టు అంటుంది దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో
ఆ నా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను ఒలివ చెట్టు అంటుందట. అసలు నేను ఎందుకు పుట్టాను? నేను నన్ను దేవుడు ఎందుకు చేశాడు? నేను దేవునికి మానవులకి తైలాన్ని ఇవ్వకుండా ఇవన్నీ నేను ఈ డ్యూటీ మానేసుకొని చంద్రబాబు నాయుడు లాగా వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా ఏమండి మరి జగన్ లాగా లేకపోతే రకరకాలైనటువంటి మంత్రుల్లాగా నేను ఇలా రాజును అయిపోవాలని నేను వచ్చాను అనుకున్నావా అని చెట్లు అంటున్నాయంటే చెట్లకి ఏముంది? బుర్ర ఉందన్నమాట. చెట్లకి ఏముంది? చెట్లు అంటే పదార్థం, పదార్థానికి ఏముంది? జ్ఞానం ఉంది. చూడండి అది మొట్టమొదటి కొట్టిన ఆ మాట చూడండి, మమ్మను ఏలుమని ఒలివ చెట్టు, 9వ వచనం, మమ్మను ఏలుమని ఒలివ చెట్టును అడుగగా ఒలివ చెట్టు అంటుంది దేవునిని మానవులను. చూడండి ఎంత బాగా ఎట్టిందో, మీకు ఇంకా లైట్ వెలగలేదు. దేవునిని మానవులను అట, ముందు మానవులను దేవుణ్ణి అనొచ్చు కదా, ముందేమంటుంది? దేవునిని మానవులను అంటే ముందు మానవ సేవ, ముందు మాధవ సేవ అంటుందా? ఇది ఏమంటుంది చెట్టు? ఆ ముందు మాధవ సేవ, ముందు దేవునిని మానవులను. అంటే తల్లి తండ్రి గురువు దైవం, నువ్వు దేవుని లాస్ట్ చెట్టేవేమో కానీ చెట్టు మాత్రం అలాగట్లేదండి. ఏమంటుంది? దేవునిని మానవులనట. బా చెట్టుకి ఏమి నాలెడ్జ్ ఉందండి? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలన్నమాట? దేవుడికి ఇవ్వాలని అంటుంది అది. అంత జ్ఞానం ఉందా? ఉంది. మీరు తాటి చెట్ల దగ్గరికి వెళ్తున్నారు, మీకు తెలుస్తుంది. ఏంటి అయ్యగారేంటి నా దగ్గరకు వచ్చేస్తున్నారని? ఒలివ చెట్టు దేవుణ్ణి మానవులను దేని వల్ల నరులు సన్మానించదు. అబ్బా ఏంటి ఏంటి సన్మానించడానికి ఉపయోగిస్తారనే సంగతి కూడా దీన్ని తెలిసిపోయిందండి. ఆ ఒలివ నువ్వు తీసుకెళ్తున్నారంటే ఆ ఇది మన సన్మానం ఉంది మనకి. చూడండి ఎంత సబ్జెక్ట్ చెప్తున్నాయి. ఆ దేవుణ్ణి మానవులను దేని వలన నరులు సన్మానించదు, ఆ నా తైలం నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు తూగులాడుతూ నేను వచ్చేదనా అని వాడితో నేను పదవచ్చును. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏరుమని అంజూరుపు చెట్టుని అడిగాడండి. అమ్మ ఒలివ చెట్టు గొప్ప దెబ్బేసింది, గొప్ప షాక్ ఇచ్చిందని అంజూరుపు చెట్టుని అడిగితే ఆ అంజూరపు చెట్టు రెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలముల నీయక మానుదునా అని వాటితో నేను అసలు నా డ్యూటీ ఏటి, నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు, నా పనేటి, నా మాధుర్యాన్ని నేను ఇవ్వాలి, నాకు దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని నేను చెయ్యాలి, ఈ పని మీద పుట్టిన నేను రాజును చేసేయాలి, మీరు వచ్చేరేటి, అసలు మీకు బుర్ర బుద్ధి ఉందా, అసలు మీది ఏ పార్టీ అని అడుగుతుందండి. అది ప్రేమైన దేవుని పిల్లలు బాగా ఆలోచించండి. ఏమండి నా మంచి ఫలం నీకు మానదునా అని వాటితో అనను. 12 వాటి తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మని ఏలుమని ద్రాక్షవల్లిని అడిగేటండి. అమ్మ బాబోయ్ ద్రాక్షవల్లి, అబ్బా సేమ్ డైలాగ్ అండి ఇదిని. చూడండి ఎలాగుందండి, దేవునిని మానవులను. బా మొదట దేవుడు నా రక్తం నా ద్రాక్షరసం చూడగానే చివరికి నన్ను చూసి ప్రజలందరూ కూడా ఏమనుకోవాలంటే యేసు రక్తం గుర్తు రావాలని అనుకుంటుంది ద్రాక్షరసం. అంతేనా? ఈ ద్రాక్ష పళ్ళు గురించి మీరు నిజంగా ఆలోచిస్తేనండి, దేవునికి మానవులకట. అంటే ద్రాక్ష పళ్ళు దేవునికి ఏమి ఉపయోగపడ్డాయి? నిజంగా ఆదివారం రాగానే ఆ ద్రాక్షరసం చూడగానే మనకి ఏం గుర్తొస్తుంది? యేసు ప్రభు ఎలా రక్తం కార్చాడు అన్నది మనకు గుర్తొస్తుంది. అంటే నీకు యేసు రక్తాన్నే గుర్తు చేయడానికి, నీకు జ్ఞాపకంలోనికి తేడానికి ద్రాక్ష చెట్టు అంటుంది ఇది. దేవునిని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షరసమును నేను ఇక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుతూ వచ్చేదనా అని వాటితో నేను. అంటే ఈ వచనాలన్నిటిలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, పదార్థానికి
దేవుని కోసం ముందు పని చేయాలి, తర్వాత మానవుల కోసం నేను పని చేయాలి. నేను దేవునికి ఉపయోగపడాలి, నేను మానవునికి ఉపయోగపడాలి. దేవునికి సేవ చేయాలి, మానవునికి సేవ చేయాలి. కానీ మనం ఏమంటాం, దేవుడి గురించి చెప్పండి ఏమని చేస్తాను, కానీ ఇతను గురించి మాత్రం చేయనండి అంటారు. అంతేనా? మనం ఏమంటాం చెప్పండి, దేవుడి పని అయితే చెప్పండి, కానీ అలా అతనింట్లోకి వెళ్ళి ఏదైనా పని చేయమంటే మాత్రం నేను చేయను అంటాం. అంటావా లేదా? ఎందుకంటాం? మనకు బుర్ర లేదు కనుక. కానీ చెట్లు ఏమంటున్నాయి, దేవునికి మానవులకు. అంటే మనం చేయవలసిన సేవ దేవుని సేవ చేయాలి, మానవ సేవ చేయాలి, మాధవ సేవ చేయాలి, మానవ సేవ చేయాలి. మానవ సేవ చేసి మాధవ సేవకు రాకూడదు. ఫస్ట్ ఎవరికండండి అన్నాడు, కైసరు కైసరికి, దేవునికి దేవునికి అన్నాడు. అంటే నువ్వు దేవుని పని దేవునికి చేయి, కైసరు పని కైసరికి చెయ్యి అని అన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వచనాల్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, పదార్థానికి జ్ఞాపక శక్తే కాదు, జ్ఞానం ఉంది, మనసు ఉంది, ఆలోచన ఉంది. ఎవరికి పని చేయాలి అన్నది కూడా పదార్థం తెలుసుకుంటుంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏ చెట్టు చూడనివ్వండి, ప్రపంచంలో ఏ చెట్టు చూడనివ్వండి, ప్రతి చెట్టు దగ్గర మీరు నిలబడితే ఆ చెట్టుకి ఏముంది, జ్ఞానం, జ్ఞాపక శక్తి, ఆలోచన అన్నీనండి. మరి పదార్థానికి ఇంత మహా జ్ఞాపక శక్తి ఉందని, పదార్థానికి జ్ఞానం ఉందని, పదార్థానికి వినే శక్తి ఉందని, పదార్థం మాట్లాడుకునే శక్తి ఉందని ప్రపంచంలో ఇంతవరకు ఇంకా ఈ విషయాలు తెలియదు సైంటిస్టులకి. చెట్లు మాట్లాడుకుంటాయని ఇంతవరకు ఏ సైంటిస్ట్ ఇంకా తీలేదు, వాడు నిరూపించలేడు. కానీ బైబిల్లో దేవుడు ఎప్పుడూ రాసేసాడు, ఏమని చెట్లు ఏం చేస్తాయట, మాట్లాడుకుంటాయట. ఏమని మాట్లాడుకుంటున్నాయి, ఒలివ చెట్టు దగ్గరకు వచ్చి చెట్లన్నీ మా మీద రాజుగా ఉండని అంటున్నాయట, అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి మా దగ్గర రాజుగా ఉండి అంటున్నాయట. అంటే చెట్లు ఏమని, చెట్లు ఏం చేస్తుంటాయి అనమాట, నైట్ టైము, నైట్ టైమే కాదు డే టైం కూడాను, ఎవ్రీ టైం అట చెట్లు ఏం చేస్తుంటాయి, ఏటి ఏటి ఈరోజు అంతా ఏటి ఖాళీ, ఏటి ఎవరు రాలేదు, దేవుని కుమారులు అంతే కదండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఆశపడుతుందట. నిజంగా ఈరోజు మాధవరసలో ఉన్న చెట్లన్నీ కూడా ఏమనుకుంటాయంటే, అమ్మ వచ్చారా బాబు, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తే వీళ్ళేనా దేవుని కుమారులు, ఏటి వీళ్ళ కోసమేనా, అయ్యో అంతకుముందు వెళ్ళా దాన్ని నరికిశాడే నిన్ననే ఆ చెట్ని, అంతే కదండి. అంతకుముందు ఏమో రెండు మూడు చెట్లు నరుక్కొని వెళ్ళిపోయాయి అనుకోండి, మిగిలిన చెట్లు ఏమనుకుంటే, అయ్యో మొన్నటి వరకు చూద్దాం అనుకుంది, మొన్నే చచ్చిపోయింది అది. మన భాషలో చెట్లకి ఏముందండి, మాట్లాడుకుంటాయటండి. చెట్లు మాట్లాడుకుంటా కానీ మీకు వినిపించు అది, అంతేనా? తాటి చెట్టు దగ్గరికి సరిగ్గా మీరు తెల్లవారు 6 గంటలకు వెళ్ళి కార్యక్రమం జరిపిస్తున్నప్పుడు చెట్టు మాట్లాడింది అనుకోండి, చెంబు వదిలేసి పరిగెడతారు. కనుక దేవుడు ఏమన్నాడంటే, నాయన మెల్లిగా మాట్లాడుకోండి, బయటికి వినిపించకూడదు, అలాగని హలో అలా కూడా మాట్లాడకూడదు, శబ్దం రాకుండా మీరు మాట్లాడుకోవాలని అన్నాడండి. కనుక అవి శబ్దం రాకుండా మాట్లాడుకుంటే, శబ్దం రాకపోయినా అవి వింటాయి. మరొక చెట్టు మాట వింటుందంటే అర్థమేంటి, చెట్లకేముంది, వినే శక్తి ఉంది, మాట్లాడుకునే శక్తి ఉంది, దేవునికి పని చెయ్యాలనే జ్ఞానం ఉంది, మానవులకు ఉపయోగపడాలన్న జ్ఞానం కూడా ఉందటండి. ఏమనుకున్నారు, ఇప్పుడు మీకు చెప్తాను అసలు సంగతి, విత్తనాలు భూమిలోకి వెళ్ళి వెళ్ళి ఎందుకు మొక్కలు వచ్చేస్తున్నా చెప్పండి, ప్రాణమా గడిది గుడ్డ. అయ్యగారు మమ్మల్ని భూమిలో నాటారు, ఎందుకు నాటారు, మేము వేరుశనగ విత్తనం అయితే వేరుశనగకాయ రావాలని, చింతపిక్కలైతే చింత చెట్టుగా రావాలని, ఏ విత్తనంకి ఆ విత్తనం కూర్చున్నటువంటి ఆకారంలో మేము రావాలని ఇతను చెప్పాడు గనుక, ఇతను విత్తాడు గనక, పదండి 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 ఇంకా బయలుదేరండి బయలుదేరండి అనుకుని ఇంకా అక్కడ నుండి చెట్లు అలాగలాగలాగలాగా మొక్కలు చెట్లు మహా వృక్షాలుగా మారిపోయి ఇంత పెద్ద ఆకారంలో ఈరోజు ఈ చెట్లన్నీ ఎదగడానికి గల కారణం
తెలివితేటలండి, జ్ఞానమండి, జ్ఞాపక శక్తి అండి. కారణం దేవుడు చెప్పాడు ఏమని, విత్తనములిచ్చు చెట్లు భూమి మొలిపించుగాక అని అన్నాడు. కనుక ఆయన అన్న మాట ప్రకారం మా జీవితాంతం విత్తనములిచ్చు చెట్లుగానే మేము మలవాలి అని. ఈ రోజుకి విత్తనాలు విత్తిన మరుక్షణమే అవి చెట్లుగా వచ్చేస్తున్నాయంటే, దేవుని మాట ఒక్కసారి చెబితే జ్ఞాపకంలో పెట్టుకున్నాయంటే దానికొందా జ్ఞాపకం, నీకొందా జ్ఞాపక శక్తి చెప్పు. దానికి ఏంటంటే జ్ఞాపక శక్తి, దానికేటా జ్ఞాపక శక్తి ఏంటి, దానికేటా మాటలేటి, దానికేంటి ఆ పని ఏంటి, దేవునికి మానవులకి ఉపయోగపడాలి అననే ఆలోచన దానికే ఉందంటే ఈరోజు భూమి మీద ఉన్న మనిషికి ఉందా చెప్పండి జ్ఞానం? మేము దేవుడికి మనుషులకు ఉపయోగపడాలన్న ఆలోచన లేదండి. ఈరోజు మనిషి మనిషికి ఉపయోగపడడం లేదు, ఈరోజు మనిషి దేవునికి ఉపయోగపడడం లేదు. కానీ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థం చూడండి, మనిషికి ఉపయోగపడుతుంది, దేవునికి ఉపయోగపడుతుంది. ముందు దేవుని సేవ అంటది, తర్వాత మానవ సేవ అంటది. నిజంగా చెట్లకు ఎంత మహా జ్ఞాపక శక్తి ఉందో, వాటికి ఎంత జ్ఞానం ఉందో, అది ఎంత చక్కగా ప్రవర్తిస్తుందో, దాని ప్రవర్తన ముందు నిజంగా మన ప్రవర్తన చూస్తేనండి మనం సిగ్గుపడాలి. కారణం పదార్థం అంతటికీ కూడా దేవుడు జ్ఞాపక శక్తి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, దానికి పనిని అప్పగించాడు. కనుక వాటి వాటి పని అవి చేసుకొని వెళ్ళిపోవాలి. సామెతలు 16:4 యెహోవా ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తము కలుగు చేసిన బా, ఎంత బాగుంది చూడండి. యెహోవా ఎందుకు కలుగు చేశాడట, దాని దాని పని అట అండి. ఏం పని, ద్రాక్ష చెట్టును ద్రాక్ష రసం ఇవ్వాలి, అంజురపు చెట్టును అంజురపు పళ్ళు ఇవ్వాలి, జామ చెట్టును జామ పళ్ళు ఇవ్వాలి, ఒలివ చెట్టును నూనె ఇవ్వాలి. ఏ చెట్టుకు ఏ పని చెప్పాడో ఆ చెప్పినట్టుగా ఆ చెట్టు అది చేసుకొని వెళ్ళిపోతుందంటే దానికి జ్ఞాపక శక్తి ఉందా అని చేస్తుందా, జ్ఞాపక శక్తి లేదని చేస్తుందా? అండ్ దానికి జ్ఞాపక శక్తి ఉందా? ఉంది. దానికి జ్ఞాపక శక్తి ఉందా కనుక చేస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, భూమి మీద ఉన్నటువంటి ఈ పదార్థం అంతటి గురించి మనం ఆలోచిస్తే, శుక్రకణం మొదలుకొని పరమాణువు మొదలుకొని ఆకాశము వరకు ప్రకృతిలో ఉంటున్నటువంటి కనిపిస్తున్న కనిపించని ప్రతి పదార్థానికి కూడా జ్ఞాపక శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, వినే శక్తి ఉంది, కనే శక్తి ఉంది, చూసే శక్తి ఉంది. ఆకాశంలో నీళ్లు రావాలంటే ఏం చేశాడు నోవహు జలప్రళయంలో? ఆకాశపు తూములు విప్పాడటండి, రావాలి వర్షం అంటే వచ్చేస్తుంది. సముద్రం పాయలైపోవాలంటే పాయలైపోద్ది, సూర్యుడు ఆగిపోవంటే ఆగిపోద్ది. ఎందుకు ఆగిపోయింది, ఎందుకు ఆగిందండి సూర్యుడు చెప్పండి? సూర్యుడు ఆగిపో చంద్రుడు ఆగిపోవాలని అవి ఆగమంటే ఆగిపోయి అంటే మనుషుల మాటను కూడా అవి గుర్తుపట్టగలవు. ఓహీన యెహోషువ, ఈ యెహోషువ అనే అతను పుట్టాడు కనుక ఇతను ఒకసారి మనకి ఈ మాట అంటే మనం ఆ రోజు తప్పకుండా ఆగిపోవాలి అని దేవుడు ముందే సూర్యచంద్రులతో చెప్పాడు. ఏమని, ఇగో నా కొడుకు యెహోషువ అంటాడు నువ్వు ఆగిపోవాలని, అయ్యాలోను నువ్వు లోయలోను ఆగిపోవాలని సూర్యుడు చంద్రుడితో చెబుతాడు. ఎవరు చెప్తారండి అని అడిగింది. ఎవరు చెప్తారేటి, యెహోషువ చెప్తాడని అన్నాడు. అంటే ఎవరు పేరైతే చెప్పాడో ఆ వ్యక్తి అనగానే అది ఆగిపోతుంది. అంటే వ్యక్తి గురించి కూడా దానికి తెలుసు, ఆ వ్యక్తి వాయిస్ కూడా అది ఏం చేయగలదు, పసిగట్టగలదు. అదండి ఓహో ఇతను యెహోషువ మాట, ఇతనే ఆగమని చెప్పాడు కనుక ఈ వాయిస్కి నేను ఆగిపోవాలి అని పర్సన్ని గుర్తుపడుతుంది, వాయిస్ని కూడా గుర్తుపడుతుంది. అంటే పదార్థానికి ఏముంది, జ్ఞాపక శక్తి ఉంది. ఇంతకీ ఇప్పుడు ఇంతవరకు ప్రపంచంలో సైంటిస్టులకు తెలీదు,
చెట్లకు ఇంత నాలెడ్జ్ ఉందని, మొక్కలకు ఇంత నాలెడ్జ్ ఉందని, ఆకాశానికి జ్ఞానం ఉందని, చంద్రుడికి జ్ఞానం ఉందని, సూర్యునికి జ్ఞానం ఉందని, భూమికి జ్ఞాపక శక్తి ఉందని, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థానికి జ్ఞాపక శక్తి ఉందని, నీటికి కూడా జ్ఞాపక శక్తి ఉందని ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి తెలియలేదండి. కానీ వీటన్నిటి గురించి దేవుడు మనకు ఎందుకు రాశాడు, వీటన్నిటికీ ఎందుకు ఈ జ్ఞాపక శక్తి ఇచ్చాడు అని మనం ఆలోచిస్తే, దేవుని గురించినటువంటి దేవునికి వీళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే దేవుడు పదార్థానికి జ్ఞాపక శక్తి ఇచ్చాడండి. మన గురించి పదార్థం దేవుడికి తెలియజేయాలి. అందుకే దేవుడు పదార్థానికి ఏం చేశాడు, జ్ఞాపక శక్తి ఇచ్చాడట. అందుకనే ఈ ఇక్కడ ఉన్నటువంటి వీడియో కెమెరా ఉంది. ఆ వీడియో కెమెరా ఏం చేస్తుంది, ఇందాక నుండి నన్ను అలా రికార్డ్ చేస్తుంది, నా మాటలు కూడా రికార్డ్ చేస్తుంది. నా మాటల్లో దేవుని మాట ఉన్నాయా లేకపోతే ఏమైనా ఇతను ఏమైనా దొంగ బోధ కూడా, అది కూడా రికార్డ్ చేసేస్తుంది. పదార్థం ఎలా చేస్తుందండి పదార్థం? నిజంగా కెమెరా ఎవడో కనిపెట్టాడు అని అనుకుంటున్నారు. అసలు కెమెరా కనిపెట్టడం కాదండి, కెమెరాలో ఉన్న దానికి ఏముంది, జ్ఞాపక శక్తి లేకపోతే నువ్వు ఎంత కెమెరా కనిపెట్టినా సుఖం లేదు, అది పనిచేయదు. దేవుడు దానికి జ్ఞాపక శక్తి ఇచ్చాడు కనుక అది ఏం చేస్తుంది, నేను ఎన్ని మాటలు మాట్లాడానో యాజ్ ఇట్ ఈజ్ అది రికార్డ్ చేస్తుంది, నా బొమ్మను రికార్డ్ చేస్తుంది, నా యాక్షన్ రికార్డ్ చేస్తుంది, ప్రతి దాన్ని కూడా అది రికార్డ్ చేయగలుగుతుందంటే పదార్థానికి ఏముంది, జ్ఞాపక శక్తి ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పదార్థానికి ఏముందన్నమాట, ఇగో నా తాడు మీద రెండు మూడు టవళ్ళు, ఆ పక్కన ఇంటర్నేషనల్ కట్ డ్రైయర్, ఆ తర్వాత ఇంకలాగా ఇవన్నీ కూడా ఆరబెట్టారు. మరి ఏమనుకున్నావు పదార్థానికి ఎంత జ్ఞాపశక్తి అనుకున్నారు? ఆ పక్కన సూట్ కేసు ఉంది, ఈ పక్కన ఈ కర్ర ఉంది, ఆ పక్కన కమ్మలు ఉన్నాయి, పక్కన ట్యూబ్లైట్ ఉంది అని పదార్థానికి ఎలాంటి జ్ఞాపశక్తి అనుకున్నారు? మొత్తం జ్ఞాపశక్తి. ఎంతమంది క్లాస్కి వచ్చారు, ఎవరు నవ్వుతున్నారు, ఎవరు పడుకున్నారు, ఎవరు పడుకోవడం లేదు, ఎవరు టిఫిన్ చేయకుండా వచ్చారు, ఎవరు టిఫిన్ చేసి వచ్చారు, ఏమనుకున్నారు పదార్థానికి ఎలాంటి జ్ఞాపక శక్తి ఉందనుకున్నారు? ఇంత పదార్థానికి ఇంత జ్ఞాపక శక్తి ఉన్నప్పుడు పదార్థానికంటే గొప్పవాడేవైనటువంటి నీవు, మీరు బహుశ్రేష్ఠులైనప్పుడు మరి మీకెంత జ్ఞాపక శక్తి ఉండాలి చెప్పండి. మీకు జ్ఞాపక శక్తి ఉంది కానీ మీరు ఏం చేస్తానంటే దాన్ని ఉపయోగించుకోవడం లేదు. ఉపయోగించకపోవటం వల్ల పరిస్కేలు చూసి కాపీ కొట్టేస్తున్నారు. నిజమండి, మీ జ్ఞాపక శక్తి ఉంది, మీరు జ్ఞాపకంలో పెట్టుకోవచ్చు. అందుకే దేవుడు ఏమన్నాడు, ఎబ్రీ పత్రిక 11:15 చూడండి, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండును. ఎక్కడి నుండి వచ్చావో నువ్వు అక్కడికి వెళ్ళాలంటే నీకేముండాలి, జ్ఞాపక శక్తి ఉండాలి అని అన్నాడు. ప్రేమైన దేవుని పిల్లరా, భూమి మీద ఉన్నటువంటి పదార్థం, ఈ పదార్థంలో ప్రతి దానికి ఉన్నది జ్ఞాపక శక్తి, జ్ఞానము, మాటలు, చూపు, వినికిడి అని ఒకవేళ మనకు నిజంగా అర్థమైతే పదార్థానికంటే గొప్పవాళ్ళమైనటువంటి మనకు కూడా ఏముంది, జ్ఞాపక శక్తి ఉంది. ఎన్ని ప్రసంగాలైనా మీరు మనసులో పెట్టుకోవచ్చు, మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకు జ్ఞాపకం ఉండదు? మా దగ్గర ఉన్నటువంటి చిన్నయ్య అంటాడు, అన్యా నేను మర్చిపోతున్నాను, అన్యా నాకు గుర్తు రావడం లేదు, ఎందుకో నేను ఒకలాగా అయిపోతున్నాను అంటదా? అలాగని చెట్టు అంటది ఏంటి, నేను ఎందుకో నేను ఒకలాగా అయిపోతున్నాను నేను అంటదా? అది అలాగ అందం ఎందుకు, అది ఒకలాగా ఎందుకు అవుతుంది, ఒకలాగే ఉంటుంది, ఒకే పని చేస్తుంది. కనుక మనము కూడా చెప్పుతున్నటువంటి ప్రతి మాటను మనం రికార్డ్ చేసుకోవాలి, ప్రతి దాన్ని మనం ఎక్కించుకోవాలి. ఒకళ్ళు మనం మర్చిపోతున్నాం అనుకో, కాగితం మీద రాసుకోండి, లేదనుకోండి శుభ్రంగా ఒళ్ళంతా రాసుకోండి, రాసుకోండి. ఎందుకు, దేవుడు అన్నాడు మీ గౌన్ల మీద, మీ ద్వారబంధాల మీద రాసుకోమని అన్నాడంటే అర్థమేంటి, కొంచెం నీకు మెమరీ తక్కువ, అందుకే నువ్వు బాగా రాసుకోవాలి. ఎందుకంటే డిలీట్ అయిపోతుంటుంది, ఎందుకంటే మీ వెనకాతల రికార్డ్ అవుతుంటే దాన్ని ఎత్తుకెళ్ళిపోయినాడు ఒక దొంగ ఉన్నాడు, వాడు విత్తబడిన వాక్యమును కూడా ఎత్తుకుపోతాడు కనుక, వాడు ఎత్తుకుపోతున్నాడు కనుకనే మీ దగ్గర వాక్యం లేదు కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎలాగైతే చెప్పాడో ప్రియమైన దేవుని పిల్లరా,
పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది. అందుకే ఏమన్నాడో చూడండి, దోలములట మరపడుతుంది మరి. హబక్కు 2వ అధ్యాయం చూడండి. హబక్కు 2వ అధ్యాయం 11వ వచనం, గోడలలోని రాళ్ళు మొర పెట్టుచున్నవి, దోలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. అబ్బా, గోడల్లో రాళ్ళు మొర పెడుతున్నాయటండి. ఏమని ఏమని మొర పెడుతుంటాయి? మొర అంటే మొర పెట్టుకోవడం అంటే అర్థమేంటి? గోడలలోని రాళ్ళట అంటే ఇల్లు కింద రాళ్ళు అన్నాడా, గోడల్లో రాళ్ళు అన్నాడా? ఆ గోడలోని రాళ్ళు ఎందుకు మొర పెడుతున్నాయి? ఎందుకు పెడుతున్నాయి అంటే దేవుడు చెప్పేశాడు ఏమని, ఈ వేళ ఈ నలుగురు మీద ఈ గోడ పాడాలి. ఎప్పుడైతే పెట్టాయో అప్పుడు దూలములట ప్రత్యుత్తరం ఇస్తున్నాయట. ఒక్క నిమిషం అమ్మ ఇంకా రాలేదు, ఇంకా డ్యూటీ నుండి రాలేదు, ఈ గోడ దగ్గర భోంచేసి ఇంకా పడుకోలేదు. చూడండి, గోడలలోని రాళ్ళు మరపెడుతుంటే దూలములు ప్రత్యుత్తరం ఇస్తున్నాయట. ఆగండి ఆయన కంగారు పడకండి, ఇంకా 12 అయింది, వస్తాడు కరెక్ట్గా భోంచేసి పడుకుంటాడు. ఓకే స్టార్ట్ అని అనగానే అంతేనండి, గోడ ఎప్పుడైతే పడిపోయిందో దూలముడు పోద్దండి. గోడల్లో రాళ్ళు మరపెడుతున్నాయి, దూలములు ప్రత్యుత్తరం ఇస్తున్నాయట. దూలం అంటే బతుకున్నదా చచ్చిపోయిన చెక్క ఏమండి? దూలం అంటే ఏంటి? అది చెట్టుగా ఉన్నదా లేకపోతే చెట్టు నుండి విడిపోయిందా? చెట్టు నుండి విడిపోయింది, విడిపోయిన చెక్క, విడిపోయిన ఒక దూలం, అదేం మొరపడుతుందండి? అంటే అది చచ్చినా వెయ్యే బతికినా వెయ్యేలాగా, అది ఏనుగు కాదు, అది చెక్కది. దూలానికి ఏముందన్నమాట, చెట్టు దగ్గరగా ఉన్నప్పుడే దాని జ్ఞాపక శక్తి అండి. చెట్టు నుండి నరికేసి చిన్న కర్రగా ఉంది కనుక దీనికి ఏం తెలుసు అని మీరు అనుకుంటున్నారు, కావాలా? దానికి కూడా బాగా తెలుసు. అంటే పదార్థానికి ఏముందన్నమాట, చెట్టుకే జ్ఞాపక శక్తి ఉంది, చెట్లే మాట్లాడుకుంటాయి, చెట్లకే వాయిస్ ఉంది అనుకుంటున్నారు. చెట్ల నుండి నరకబడినటువంటి ప్రతి మరి కర్ర, ప్రతి పేడు, ప్రతి దూలం, ప్రతి చెక్క, వాటికి ఏముంది? జ్ఞాపక శక్తి ఉందండి. అంటే పదార్థంలో ప్రతి దానికి ఏముందన్నమాట, జ్ఞాపక శక్తి ఉంది. పలానా దానికి జ్ఞాపక శక్తి లేదు అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఈ జ్ఞాపక శక్తి ఇదంతా ఎందుకు ఇచ్చాడంటే, దేవుని దగ్గరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి దేవుడు ఉంచినటువంటి నెట్వర్క్ ఇది. ఈ పదార్థం అంటే ఏమనుకున్నారు? నెట్వర్క్, నిన్ను పట్టి అప్పగించడానికి, నిన్ను పట్టి అప్పగించడానికి అండి. అందుకే దేవుడు ఏమని అంటున్నాడు చూడండి ఒకసారి, కీర్తన గ్రంథం 139. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. బా, నువ్వు కూర్చుండడం తెలుసట, లేవడం తెలుసట, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావు, నా నడకను పడకను అటండి. ఏమండి, నువ్వు నడవడం, నువ్వు పడుకోవడం దేవుడికి ఎలా తెలిసిపోద్ది? అంటే దేవుడి దగ్గర ఏముంది? టీవీ ఉంది. నీ ముందు ఏముంది? కెమెరా ఉంది అన్నమాట. అంతేనా? దేవుడి దగ్గర ఏముంది? టీవీ ఉంది. అంటే నీ ముందు ఏముంది? కెమెరా ఉంది. ఎక్కడుంది కెమెరా? ఇదంతా కెమెరాలు ఇవన్నీనండి. అందుకనే దేవుడికి కనబడని సృష్టమి ఏది? అదండి. అసలు ఆ మాటకు అర్థం ఈరోజు మీకు అర్థమై ఉంటుంది. దేవుడికి కనిపించని సృష్టం ఏది? లేదు అన్నాడంటే దానికి అర్థమేమనుకున్నారు? చుట్టూరు నుండి, కింద నుండి కెమెరే, పక్క నుండి కెమెరే, పైనుండి కెమెరే, సైడ్ నుండి కెమెరే, నిన్ను ఎన్ని యాంగిల్స్లో తీయాలో అన్ని యాంగిల్స్లో ముక్క ముక్కలుగా చేస్తుంటే నీ తాలూకా లైవ్
డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏమని క్లాస్ కు వచ్చాడా లేదా, క్లాస్ వింటున్నాడా లేదా, బైబిల్ తెచ్చుకున్నాడా లేదా, నోట్స్ రాస్తున్నాడా లేదా, టిఫిన్ చేసి వచ్చాడా లేదా, టిఫిన్ చేయకుండా వచ్చాడా లేదా, అసలు ఇక్కడ కరెక్ట్ గా క్లాస్ లో ఉన్నాడా, గ్రౌండ్ లో తిరుగుతున్నారా? నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో ఈ నెట్వర్క్ అంతా కూడా దేవుడు ఈ భూమి మీద పెట్టాడు అంటే, ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా ఏ తండ్రి కూడా ప్రవర్తించని రీతిలో దేవుడు ప్రవర్తిస్తున్నాడు అని ఒక్క మాటలో మనం చెప్పొచ్చండి. మీరు ఎప్పుడైనా మీరు బయటికి ఇలాగ ఇంట్లో నుండి గుమ్మంలో నుండి ఇలా బయటకు వచ్చినప్పుడు మీ నాన్నగారు ఎప్పుడైనా ఒక వీడియో కెమెరా పట్టుకొని, ఎవరో ఇది ఎలాగెళ్తుండ నా షూటింగ్ ఎప్పుడైనా చేశారా చెప్పండి, తీసి ఉండరండి. కానీ దేవుడు చూడండి, నువ్వు నడుచుట, నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, అంటే ఆలోచించండి, అంటే పదార్థం అంతా కూడా సైలెంట్గా ఉందని మీరు అనుకుంటున్నారు. ఈ పదార్థం అంతా కూడా ఏం చేస్తుంది? మొత్తం దేవుడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. అందుకే మీరు ఎంత ఇప్పటికీ తినుంటారో మీకు తెలియదు, కానీ ఎన్ని అన్నం మెతుకులు లోనకెళ్ళాయో కౌంటింగ్కి ఇక్కడ ఉంది కరెక్ట్గాను. తెలుసా ఎన్ని లీటర్లు నీళ్ళు తాగాడు ఇతను పుట్టినప్పటి నుండి చచ్చినంత వరకు? కౌంటు. ఎన్ని అతను అన్నం మెతుకులు వెళ్ళాయి? కౌంటు. ఎన్ని వంకాయ కూరలు వెళ్ళాయి? కౌంటు. ఎన్ని ఆనపకాయలు వెళ్ళాయి? కౌంటు. ఎన్ని కోళ్ళు తిన్నాడు? కౌంటు. ఇదంతా ఎందుకు కౌంట్ అయిపోతుంది? దేవుడు అందుకే ఏమన్నాడు, మీరు తిన్న ప్రతిదానికి కూడా ఏం చెప్పాలట? లెక్క చెప్పాలట. ఎందుకు లెక్క చెప్పాలి? నువ్వు తినేస్తున్నావు కదా నువ్వు అనుకుంటున్నావు, కానీ తింటున్నది ప్రతిదాన్ని కూడా లోన కౌంట్ చేస్తుంది పదార్థం. ఆ పదార్థంలో కౌంట్ అయిపోయి, ఓగో నువ్వు ఫలానా ఒక 200-300 బస్తాల బియ్యం తిన్నావునని. కనుక ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడా మరి మనల్ని పట్టి అప్పగిస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరు బాగా ఆలోచించండి. ఈ పాఠంలో బంగారం షాప్కి వెళ్తారు, బంగారు షాపులు ఏముంటాయి? అటో కెమెరా ఇటో కెమెరా ఉంటుంది. నువ్వు అక్కడ నక్లీస్ ఇలా తీసుకొని ఇలా పెట్టావు అనుకో, నువ్వు బయటకు వచ్చే ముందు నిన్ను పక్కన ఆపుతారు, బాబు ఒకసారి నీ ఫోటో నువ్వు ఒకసారి చూసుకోమ్మా అని. మీకు అర్థమైందా? అలాగే పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పోలీసు వాడు చూపి కొట్టిగలవా? అమ్మో పోలీసు వాడు అసలు పట్టుకుంటాడు బాబు, ఇక్కడ మనం అసలు దొంగతనం చేయకూడదు, ఎంత చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎలాగైతే నువ్వు జాగ్రత్త పడతావో, బంగారు కానీ సీసీ కెమెరాలు చుట్టూ పెట్టేసాడు కనుక ఏ తీసినా దొరికిపోతావో, నీకు ఎంత జాగ్రత్త అయితే ఎంత భయం అయితే ఉంటుందో, అలాగే భూమి మీద ఉన్నటువంటి మనం దేవునిలో కూడా అంత భయము కలిగి ఉండాలి, అంత జాగ్రత్తగా ఉండాలి. ఈ నెట్వర్క్ అంతా నన్ను అప్పగించేస్తుందని మీరు భయపడితే జీవితంలో ఎవడు తప్పు చేయడండి. బైబిల్ తెలుసుకొని దేవుని జ్ఞానాన్ని నిజంగా నువ్వు నేర్చుకొని దేవుని వాక్యాన్ని పాటించి పదార్థం యొక్క విలువ నీకు అర్థమైపోతే దేవుడు చూస్తున్నాడనే భయం కానీ నీకుంటే నువ్వు తప్పు చెయ్యనే చేయు, నువ్వు భయపడిపోతావు. కారణం ఏంటంటే ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థం కూడా మనల్ని అప్పగించేస్తుందండి. ప్రతి ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది, నీ గురించిన పూర్తి బయోడేటా అంతా ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు కూర్చుంట, నువ్వు లేచుట, ఏముందట అక్కడ? నడకను పడకను. ఏంటి పడకనునా? ఏంటి పడకను పరిశీలన? రాత్రి వచ్చానండి ఈ గది ఇక్కడికి, ఇలాగ వచ్చాను. అసలు ఏటి పరిస్థితి ఎలాగుందంటే, ఇంకా చూడాలండి ఎంత దారుణంగా ఉందంటే, సత్రములో స్థలము లేనందున యేసు ప్రభువును పశువుల తొట్టులో పరుండు పెట్టిన అన్నట్టుగా ఏటి ఫుల్ టైట్ అయిపోయింది, ఎక్కడ ఖాళీ లేదు. ఏంటి పక్కన మనుషుల పక్కన మనుషులు శవాల్లాగా డైరెక్ట్గా అటుతాలా ఇటుకాళ్ళు, అటుతాలా ఇటుకాళ్ళు, ఇలాగ ఇదంతా జనమేనండి. మీ అందరు పడుకుండి పోరని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుని కెమెరాలు తీస్తున్న ఏమని, ఎవడు పడుకున్నాడు, పడుకున్న తర్వాత ఎవడు మళ్ళీ లేచాడు, లేచిన తర్వాత ఎవడు సెల కొట్టేస్తున్నాడు, అంతే కదండి. ఎంత భయం అండి, సెల్ ఫోన్ పక్కన ఎడితే కొట్టేస్తాడో భయం, పోనీ పాక ఏం డబ్బులు పెట్టి పోనీ ఎక్కడైనా తగిలించుకుందాం అనుకుంటే షర్ట్ ఎవడు కొట్టేస్తాడో భయం. కానీ మీరు జాగ్రత్తగా ఉన్నారో లేదో కానీ ప్రకృతి దాని తాలూకా నెట్వర్క్ అంతా ఎవరికి అప్పగిస్తుంది?
దేవునికి అప్పగిస్తుందండి. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, పదార్థం దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు ఆలోచించండి. అందుకనే మీరు తప్పు చేసే ముందు కొంచెం అటు ఇటు చూసుకోండి. మీరు తప్పు చేసే ముందు ఇటు అటు చూసుకోండి, ఎవరు లేరని మీరు అనుకుంటున్నారు. ఆ గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నాయి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చున్నది. మరొక రిఫరెన్స్ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 26. భూమి ఆకాశములను ఆ మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. బా, సాక్షులు ఎవరటండి? ఎందుకు అంటే భూమి అంటే ఎవరనుకున్నారు? భూమి అంటే మీరు భూమి అనుకుంటున్నారు, భూమి అంటే ఇదేదో మ్యాటర్ అనుకుంటున్నారు. కాదట, సాక్ష్యం అటండి. అంటే భూమి మీద మీరు నిలబడిన మరుక్షణమే, భూమి తల్లి గర్భంలో నుండి భూమి మీద పడినది మొదలుకొని నువ్వు కాటికి వెళ్ళిపోయినంత వరకు, సమాధికి చేరిపోయినంత వరకు ఈ భూమి నీ తాలూక ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అటండి. దేవుడికి సాక్ష్యం అట. ఎక్కడ తప్పించుకుంటారు చెప్పండి? ఇటు ఇంత నెట్వర్క్, ఇటు అక్కడికి వెళ్ళిపోతే అక్కడ కెమెరా అంట, ఇక్కడికి వెళ్తే ఇక్కడ కెమెరా అంటే, బాత్రూంలో కూడా కెమెరానా? ఆ కెమెరే, ఈ స్నానం చేస్తున్నా ఆ కెమెరే. ఇదేటండి, ఏమైనా బాగుందండి? టాయిలెట్కి వెళ్ళినప్పుడు కూడా కెమెరా ఉండొచ్చా? నువ్వు మంచోడు కాదు కదా. అంటే దేవుడు తన నెట్వర్క్ ఎలా పెట్టాడో మీరు ఆలోచించండి. నువ్వు భూమి మీద ఎక్కడికి వెళ్ళినా నీ నెట్వర్క్, ఆయన నెట్వర్క్ ఉంటుందట. అందుకనే ఏమన్నాడు 5వ వచనం చూడండి, 139 కీర్తన 5వ వచనం చూడండి. బా చూడండి ఎంత బాగా అంటున్నాయి. వెనుకను ముందు నన్ను ఆవరించి ఉన్నావంటే అర్థం ఏంటన్నమాట? ఇప్పుడు మీరు నిలబడితే మీకు అర్థమైపోద్ది. ఏమని? ఈ ముందు కూడా ఆయనే ఉన్నాడట, వెనకాదలు కూడా ఆయనే ఉన్నాడట. అంటే అనమాట, నువ్వు ఇలా చూసావనుకో, నీ వెనకాదలు అలా తిరుగుతుంటే ఎలాగుంటది? ఏడు బాబు, మాకు ఈ తలపోటు, మా ముందు ఇలాగా ఏమండి? వెనక ముందు దేవు ఎవరైనా తిరుగుతున్నానుగా, లేకుండా మధ్యలో ఏమంటారు చెప్పండి? ఏంటి వెనక ముందు అంటే? వెనక ఇలా తిరిగిన అతనేనట, ముందుకెళ్ళిన అతనేనట. వెనుక ముందు ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి మళ్ళీ ఇలా ఎట్టాడట కరెక్ట్ గాను. అంటే కెమెరా అనమాట, పెద్ద కెమెరా. ఆ ఇలాగ కెమెరా అని చెయ్యి అంటే ఏంటి? మామూలు చెయ్యి, అది ఆశీర్వాదం అనుకుంటున్నారు. కాదు, అదే అసలు సిసలైన జూమ్ లెన్స్ అనమాట. ఆ చెయ్యి ఇలా పైకి ఎట్టాడట, పక్కన ఉన్నాడట, వెనకద్దరు ఉన్నాడట. నేను ఆకాశంలోకి వెళ్ళినాను. నీ ఆత్మ నుండి అసలు నేను ఎక్కడికి పోతాను నాయన? మీ నెట్వర్క్ నుండి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను నేను? నేను ఆకాశానికి వెళ్ళినాను అనుకో, విమానం మీద, అక్కడ కూడా అతనే ఉన్నాడట. నేను పాతాళానికి వెళ్ళిపోయినాను అనుకో, ఏంటి అక్కడ కూడా ఉన్నాడట. వేకు రెక్కలు కట్టుకొని సముద్రంలోకి ఒకవేళ నేను వెళ్ళానుకో, అమ్మాయి ఎక్కడ ఉండడు అనుకుంటే అక్కడ చెయ్యి మళ్ళీ పట్టుకొని నడిపిస్తుంటాడట. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొని, అంటే చూడండి, ఆకాశానికి వెళ్తే ఆయనే, పాతాళానికి వెళ్ళిన ఆయనే, సముద్రంలోకి వెళ్ళిన ఆయనే, నువ్వు ఎక్కడున్నా ఆయనే. బాబు ఏటండి బాబు, నీ మీద ఏటి కాన్సన్ట్రేషన్ ఏంటి? నీ వెనకాతలు ఈయన తిరగడం ఏంటి? ఇతని కెమెరాలతో నీ వెనకాతలు ఫాలోయింగ్ ఏంటి? ప్రేమైన దేవుని పిల్లరా, ఇంత నెట్వర్క్తో మన వెన్నంటి ఉంటున్నటువంటి దేవునికి మన గురించి ఏమి తెలియదు చెప్పండి. కనుక మన ఎదురుగుండా పోలీసుడు ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు దొంగతనం చేయలేవే. నీ ఎదురుగుండా ఎస్ఐ గారు ఉన్నారనుకో, నువ్వు ఎదవేసలేయగలవా? వేలేవే. నీ ముందు, నీ వెనుక, నీ పైన, నీ ప్రక్కన ఎక్కడ చూసినా దేవుడు ఉన్నాడు అనే సంగతి ఒకవేళ నీకు నిజంగా అర్థమైపోతే నీ జీవితంలో నువ్వు తప్పు చేయవు. నీ జీవితంలో నువ్వు దేవుని కోసం ఇంకా ఏం చేస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటావు. ఆ దేవుని కోసం నువ్వు నిజంగా బ్రతుకుతున్నాడు, ఆ దేవుడు నిజంగా నీ వెనువెంటే ఉండి నీకు కావలసిన వాటినన్నిటినీ దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడండి. ప్రేమని దేవుని పిల్లరా,
పదార్థం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి ఆలోచించండి. నీటి వెనుక ఉన్నటువంటి రహస్యం ఆలోచించండి. నీటికి ఎంత జ్ఞాపక శక్తి ఉంది, పదార్థానికి ఎంత జ్ఞాపక శక్తి ఉంది. ప్రకృతికి మాటలు ఉన్నాయి, ప్రకృతికి జ్ఞానం ఉంది, ప్రకృతికి వినికిడి ఉంది, ప్రకృతికి చూపు ఉంది, అది చలనం ఉంది, దానికి జ్ఞానం ఉంది, అది దేవునికి పని చేయ తెలుసు, మానవులకు పని తెలుసు, ఈడు మనిషి అని తెలుసు, ఈ మనిషి దేవుడిగా మారితే దేవుడిగా మారడనే సంగతి తెలుసు. కనుక ఇంత తెలుసుకున్నటువంటి ఈ పదార్థం మనం చుట్టూరు ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలాంటి అబద్ధం ఆడగలవు చెప్పు. ఆదాము దేవుడికి దెబ్బేసేయాలనుకున్నాడు, హవ్వ దెబ్బేసేయాలనుకుంది. ఏమని, నువ్వు తిన్నావు అని అంటే నేను తినలేదని అన్నారు. ఆవిడ దేవుడు తెలియదు అనుకున్నారా? నిజంగా దేవుడు పక్కన నేనే ఉంటే అందును, ఏది వీడియో వేయండి ఒకసారి అని. ఏంటి దేవుడు, దేవుడు పట్టి అబ్జెప్పలేడా? తన కొడుకుని అంత నీచంగా పబ్లిక్ లో పరువు తీయడం దేవుడికి ఇష్టం లేదండి. అవ్వని ఆదామును పట్టుకోలేడు అనుకున్నారా? ఏంటంటే 10-70 mm స్క్రీన్ అనగానే దేవతలు క్షణంలో వేసేస్తాయి స్క్రీన్లు మళ్ళాటివి. ఎప్పుడమ్మా ఎలాగెళ్ళావమ్మా, ఎలా నడుచుకొని వెళ్ళావు, ఎలా మాట్లాడావు, ఎప్పుడు పండు తిన్నావు, ఎన్ని తిన్నావు, తిన్న తర్వాత ఎప్పుడు ఆదాముకి ఇచ్చావు, ఏది వీడియో అని దేవుడు అన్నాడు అనుకోండి, ఏమైపోతారు చెప్పండి? ఆదాం అవలు పెట్టల్లా దొరికిపోతారు. కానీ దేవుడికి ఆదాం అవలు పరువు తీయడం ఇష్టం లేదండి. నా పిల్ల కదా, ఫోన్లో ఏదో లేదో అబద్ధం ఆడుతున్నారులే అని అనుకున్నాడండి దేవుడు. నిజంగా ఎంత మంచి దేవుడు ఆలోచించండి. దేవుడు అంత ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, నువ్వు ఎంత నువ్వు దేవునికి భిన్నంగా ప్రవర్తిస్తున్నా, ఈ విషయాలన్నీ దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నా, దేవుడు ఇంకా యాక్షన్ తీసుకోలేదంటే గల కారణం అంతటా అందరూ మారు మనసు పొందవలన దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడట. అంటే దేవుడు ఇంకా నీకు అనుమతి ఇచ్చాడు, దేవుడు నీకు ఇంకా అవకాశం ఇచ్చాడు. కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పదార్థం అంతా కూడా నన్ను అప్పగిస్తా దాని సంగతి నీకు తెలిస్తే ఈ రోజు నుండి నువ్వు చేయవలసిన పని ఎక్కువ దేవుని పని అన్న సంగతి మీరు మర్చిపోకండి. దేవుని పని చేయాలి. కనుక జాక్వెస్ బెన్వనిస్తే అనేవాడు నీటికి జ్ఞాపక శక్తి ఉంది అని చెప్పి నిరూపించలేకపోయాడు. కానీ బైబిల్ తెలిసినటువంటి క్రైస్తవులుగా మనం నీటికి జ్ఞాపక శక్తే కాదు, నీటికి మాట్లాడే శక్తి ఉంది, నీటికి వినే శక్తి ఉంది, నీటికి కనే శక్తి ఉందని కూడా మీరు చెప్పగలరు. ఎందుకంటే జలములట ఎవరిని పుట్టించారనుకున్నాయి? మహామత్స్యములు పుట్టించేయటండి. ఆది కాండం 1:21 ఆది కాండం 1:21 చూడండి. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన అబ్బా జలాలు ఏం చేశాడండి, మా మత్స్యాలను చేపలన్నింటినీ పుట్టించిందటండి. అంటే జలాలకు ఏ శక్తి ఉంది? కనే శక్తి ఉంది. జలములకు ఏముంది? కనే శక్తి ఉంది. జలములకు వినే శక్తి ఉంది. జలములకు లోబడతాయి. జలములు మనిషి మాట వింటాయి. ఎప్పుడైతే మోషే ఇలా కర్ర ఎత్తేసాడో వెంటనే ఎర్ర సముద్రం ఏమైపోయింది? పాయలు అయిపోయింది. అంటే అయ్యో బాబు మోషే గారు కర్ర ఎత్తారనగానే చూసారా, కుక్కను కుక్కకి కర్రను చూపించగానే ఏమైపోద్ది అది? పారిపోద్దాం బాబు కొట్టేస్తాడు అనుకొని అలాగ వెళ్ళిపోద్ది. అలాగే ఎర్ర సముద్రం కూడా పాయలు అయిపోయిందంటే ఎర్ర సముద్రానికి మోసేయే తెలుసండి. అంతేనా? అందుకే మీకు చెప్పాను మొదటే శిలోయమై మరి బెతత్స కోనేరులోని ఎవడైతే ముందు పడతాడో వెంటనే వాడికి మాత్రమే స్వస్థత జరుగుతుందంటే అక్కడ ఉన్న నీటికి ఏ శక్తి ఉంది? ముందు ఎవడు దూకాడో పట్టుకునే శక్తి ఉంది. అంటే మొదట ఎవడు దూకాడు? గుంపులు గుంపులుగా రోగులందరూ వచ్చినప్పుడు, ఆ రోగులందరూ ఒకేసారి దూకినప్పుడు ఎవరు ముందు దూకారో తెలియాలంటే బెతస్స అనబడినటువంటి ఆ కోనేరులో ఉన్న నీళ్లకి ఏ శక్తి ఉంది? ముందు ఎవరు దూకారో కరెక్ట్
కరెక్ట్గా ట్రేస్ చేసి అతనికి మాత్రమే స్వస్థత ఇవ్వగలుగుతుందంటే నీటికి జ్ఞాపక శక్తి ఉంది, నీటికి వినే శక్తి ఉంది, నీటికి కనే శక్తి ఉంది, నీటికి మాట్లాడే శక్తి ఉంది, నీటికి అన్ని శక్తులు ఉన్నాయి, పదార్థానికి అన్ని శక్తులు ఉన్నాయి, నీకు ఎన్ని శక్తులు ఉన్నాయి? ఇది పాయింట్. నీకెన్ని ఉన్నాయి? ఏంబో ప్రసంగం చెప్తావా? చెప్పలేనండి. ఏంబో పాడతావా? పాడలేనండి. బాబు ఏమో దేవుని పని చేయాలా? రాలేనండి. బాబు దేవునికి ఏమైనా ఇవ్వగల? ఇవ్వలేనండి. మరి చెట్లకి? మా ఒలీవాల నూనె ఇవ్వడం మానేసి మేము రాజుగా ఉండిపోవాలా? నేను ద్రాక్ష రసాన్ని ఇవ్వడం మానేసి నేను రాజుగా ఉండిపోవాలా? ఏమండి, నేను అంజురపు చెట్టుగా నేను నా మాధుర్యాన్ని ఇవ్వకుండా నేను రాజుగా ఉండిపోవాలా? అసలు నాకేం పని అప్పగించాడో ఆ పని చెయ్యాలన్న జ్ఞానం పదార్థానికి ఉన్నప్పుడు వాటికంటే గొప్పవాడవైన ఓ మనిషి నీకు ఎంత జ్ఞానం ఉంది చెప్పు. ఈ 66 పుస్తకాలు జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత నువ్వు నీ జీవితంలో దేవుని కోసం నిజంగా నువ్వు ఒకవేళ పని చేయకపోతే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థమే నిన్ను దేవుని దగ్గరికి అప్పగించి ఇగో ఈ పర్సన్ ఇలా చేశాడు అని నీ పరువు అంతా కూడా ఒకరోజు అది తీస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, పదార్థం మీ వెనుక ఉంది, మీ ముందే కెమెరా ఉంది అంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో అన్నది మీకు అర్థమైతే పదార్థం అంటే ఇదంతా కూడా పెద్ద కెమెరా. ఈ పదార్థం మధ్యలో మీరు ఉన్నారు కనుక మీరు ఏం చేసినా తెలిసిపోతుంది కనుక ఇంత విషయం ఈ విషయాలు ప్రపంచంలో ఎవరికి తెలియలేదు కనుక ఈ విషయాలు మీకు తెలిసిపోయి కనుక ఈరోజైనా తిన్నగా దేవుని కోసం పనిచేయండి, కళ్ళు మూసుకోండి.